మీరంటే గౌరవం ఉంది కానీ మీరేం చేయలేరు మీ చేతులు ఏం లేదు అంటారు ఉండేది వాళ్ళ చేతిలోనే నేను కథలు నేను వైసీపీ చేతులు చెప్తారు రావాలా మేము మాట్లాడాలా పార్టీ మాడాలా ఒక కారు ఎంపీ కారు ఉన్నప్పుడు దాంట్లో నేను తిరగొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలే ఒక అరాచకం అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలన్నా ప్రధానమంత్రి చేయాలన్నా ఎమ్మెల్యే చేయాలన్నా అది ఓటు హక్కు. కానీ ఒక అవకాశం నాకు ఇవ్వండి, ఒక అవకాశం నాకు ఏంటంటే జనవంత నిజమే అనుకున్నారు. ఒక అవకాశం వచ్చిన తర్వాత మొత్తం చూపించేశాడు ప్రజలకి. ఏ ఎన్నిక సరిగ్గా జరిగిందని చెప్పి నేను అడుగుతున్నా. గతంలో ఎంపీటీసీ నామినేషన్ల అప్పుడు కొట్లాట్లు, బెదిరింపులు, విత్డ్రాలు. విజయవాడలో అయితే మా కార్యకర్తల్ని కారులోంచి పొడుస్తున్నారు, ఒకరు బెదిరిస్తున్నారు. పోలీసు అయితే రౌడీ షీట్ పెడుతున్నారు, పోలీసు స్వయంగా ఎలాగో విత్డ్రా చేసుకోమంటున్నారు. ఈ ఎన్నికలే ఒక దౌర్జన్యం అయిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఎన్నికల దౌర్జన్యంతో మంత్రుల భాష అతి చండాలంగా తయారైపోయింది. పెద్దిరి రామచంద్రారెడ్డి ఈరోజు తిరుపతిలో ఘోరం అండి. తిరుపతిలో బయట నుంచి, కడప నుంచి, చంద్రగిరి నుంచి, కార్వేట్ నగరం నుంచి, ఎక్కడి నుంచో ఇటు వచ్చి ఫోటో గుర్తింపు కార్డు ఫోటో లేవు. అదే రకంగా ఆధార్ కార్డులకి అంత తప్పులు చూపించేశారు, ఓటర్ లిస్టు పట్టుకున్నారు. మొత్తం కాళేశ్వర దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని చూసేదానికి వచ్చారంట. వచ్చిన బస్సులంతా కూడా వెంకటేశ్వర స్వామిని మన కాళేశ్వరికి ఎప్పుడు లేదా ఈ రోజేనన్నా వాళ్ళు రావటం, చంద్రగిరి నుంచి ఒక వాళ్ళు రావటం ఈ రోజేనా? వెంకటేశ్వర స్వామిని అవమానించింది మీరు. చెప్పులేసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి, సంతకం పెట్టుకున్న పోయింది జగన్మోహన్ రెడ్డి. వెంకటేశ్వర స్వామిని అవమానించింది మీ పార్టీ. అదే రకంగా దేవాలయాలు పగలగొట్టించింది మీ పార్టీ. మీరా మమ్మల్ని అనేది రోజు పెద్ద రామచంద్రరావు మాట్లాడు. చంద్రబాబుని నా నోడతాను కూడా ఆ భాష. చంద్రబాబు పిల్ల మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటండి ఒక మంత్రి నాకు అసహ్యం ఉంది నా నోట్లో మాట మాడితే ఎట్ట మాడతావు? సిగ్గుంది అని ఎక్కువ రామచంద్రారెడ్డి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి వ్యక్తిని పట్టుకొని నీ ఇష్టంగా మాడతావా?